హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు మూన్ లైటింగ్ అనైతికమని తేల్చేశారా ఒక వ్యక్తి రెండు ఉద్యోగాలు చేయడానికి కంపెనీలు అంగీకరించడం లేదా విప్రో బాటలో హైదరాబాద్ కంపెనీలన్నీ నడిచే అవకాశం ఉందా మరి మూన్ లైటింగ్ ను సమర్థించే వారిని ఏమనాలి ఐటీ రంగంలో మరో సంక్షోభం మూన్ లైటింగ్ కు పాల్పడుతున్న ఉద్యోగులు సంపాదన పెంచుకునేందుకు రెండు ఉద్యోగాలు బాగోతం బయటపడడంతో ఉద్యోగాలకు ఎసరు 300 మందిని తొలగించిన విప్రో కరోనా తర్వాత గాడిలో పడుతున్న భారత ఐటీ రంగానికి మరో సంక్షోభం వచ్చిపడింది మూన్ లైటింగ్ వ్యవహారం బయటపడడంతో సంస్థల నిర్వాహకులు కార్యాచరణకు దిగుతున్నారు ఒకేసారి రెండు ఉద్యోగాలు చేయడాన్ని మూన్ లైటింగ్ అంటారు అలాంటి చర్యలకు పాల్పడడం కుదరదు అని తేల్చేస్తున్న ఐటీ కంపెనీలు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నాయి విప్రో సంస్థ ఇప్పటికే 300 మందిని ఉద్యోగాల నుంచి తొలగించింది ఎంతమంది మూన్ లైటింగ్ కు పాల్పడ్డారో తెలుసుకునేందుకు అంతర్గత విచారణ జరుగుతోంది హైదరాబాద్ ఐటీ కంపెనీలకు టెన్షన్ కరోనా టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ తమకు అనుకూలంగా మార్చుకున్న ఉద్యోగులు రెండు చేతులా సంపాదించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రస్తుతం మూన్ లైటింగ్ కారణంగా హైదరాబాద్ ఐటీ కంపెనీలకు టెన్షన్ పట్టుకుంది అప్పట్లో కరోనా విజృంభించడంతో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చి వారికి రెండు ఉద్యోగాలకు అవకాశం కల్పించినట్లయిందని ఐటీ కంపెనీల పెద్దలంటున్నారు టీమ్ సభ్యులతో లాలూచీ పడి కొందరు రెండో ఉద్యోగం చేసుకుంటూ వచ్చారు బాగా డబ్బు సంపాదించారు తరువాత కూడా అదే తీరు కొనసాగింది కొందరు శనివారాల్లో పనిచేసే అవకాశం రావడంతో రెండో ఉద్యోగం వదులుకునేందుకు ఇష్టపడడం లేదు కట్టడి చేసేందుకు ఐటీ కంపెనీల ప్రయత్నాలు హెచ్చరికలు చేస్తూ ఉద్యోగులకు ఈమెయిల్స్ పిఎఫ్ కార్యాలయానికి కంపెనీల లేఖలు వర్క్ ఫ్రమ్ హోమ్ రోజులు తగ్గించే ప్రయత్నం మూన్ లైటింగ్ ను కట్టడి చేసేందుకు ఐటీ సంస్థలు నడుం బిగించాయి ఎవరైనా రెండు ఉద్యోగాలు చేస్తుంటే వెంటనే మానేయాలంటూ వారికి ఈమెయిల్స్ పంపుతున్నాయి ఉద్యోగుల అపాయింట్మెంట్ ఆర్డర్స్ మార్చేసి మూన్ లైటింగ్ కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు అని క్లాస్ చేరుస్తున్నాయి హైదరాబాద్ లోని ఈపీఎఫ్ఓ కార్యాలయానికి కొన్ని సంస్థలు లేఖలు పంపాయి పిఎఫ్ కార్యాలయం వెబ్సైట్ ను పరిశీలిస్తూ రెండు చోట్ల పనిచేస్తున్న వారి జాబితాను రూపొందించుకుంటున్నాయి వర్క్ ఫ్రమ్ హోమ్ ను తగ్గించి అందరూ విధిగా కార్యాలయానికి రావాలి అని ఆదేశిస్తున్నాయి వారానికి 4 రోజులు కార్యాలయానికి వచ్చిన పక్షంలో మూన్ లైటింగ్ కు అవకాశం ఉండదు అని కంపెనీలు భావిస్తున్నాయి ఉద్యోగుల పనితీరు ఉత్పాదకతను సమీక్షిస్తే వారి బండారం బయట పడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మూన్ లైటింగ్ పై భిన్నాభిప్రాయాలు రెండు ఉద్యోగాలు అనైతికమంటూ వాదనలు నానాటికి పనితీరు దెబ్బతినే ప్రమాదం ఎక్కడ ఏం చేస్తున్నారో అయోమయ స్థితి ప్రతి ఏడాది ఇన్సెంటివ్లు ఇచ్చినా వైఖరి మారడం లేదా ఒకసారి ఉద్యోగం పోతే ఇక అంతేనా తప్పే లేదంటున్న మోహన్ దాస్ పై మూన్ లైటింగ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన మాట వాస్తవం రెండు ఉద్యోగాలు చేయడం ఫ్రాడ్ తో సమానమని విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషద్ ప్రేమ్జీ చెబుతున్నారు ఒకసారి మూన్ లైటింగ్ లో చిక్కితే ఇంకో ఉద్యోగం రాకుండా చూస్తామని కొన్ని కంపెనీలు హెచ్చరిస్తున్నాయి ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు ఎక్కడ కొలువు దొరికే అవకాశం ఉండదని కూడా గుర్తు చేస్తున్నారు మరో కంపెనీలో పనిచేయడం పేరెంట్ కంపెనీ విశ్వాసాన్ని ఉల్లంఘించడమే అవుతుంది అని చెబుతున్నారు మూన్ లైటింగ్ కొత్తల్లో సంతోషాన్నిచ్చినా తర్వాతి కాలంలో పని సమర్థత దెబ్బతింటుంది అని ఐటీ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు ఐటీ రంగంలో ఉన్నంతగా శాలరీ హైక్ ఎక్కడా లేదని అయినా ఉద్యోగులు పక్క చూపులు చూస్తున్నారని పరిశ్రమ పెద్దలు అంటున్నారు ప్రతి ఏడాది ఇన్సెంటివ్లు ఇచ్చినా ఇంకా కావాలి అని కోరుకోవడం తగదంటున్నారు ఇదే పరిస్థితి కొనసాగితే ఉద్యోగం పోయి మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందని గుర్తు చేస్తున్నారు రెండు ఉద్యోగాలు చేయడం వల్ల పని గంటలు పని భారం పెరిగి ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందన్న సంగతి ఉద్యోగులు మరిచిపోతున్నారు యూత్ లో ఉన్నప్పుడే డబ్బులు సంపాదించాలన్న కోరికతో భవిష్యత్తులో కష్టాలు కొని తెచ్చుకుంటున్నారని విశ్లేషణలు చెప్తున్నాయి అలాగని మూన్ లైటింగ్ ను సమర్థించే వారు లేరని కూడా చెప్పలేం మూన్ లైటింగ్ మనిషి జీవితంలో భాగమని ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ మోహన్ దాస్ పై చెబుతున్నారు అదనపు సంపాదన అవసరమని భావించినప్పుడు శనివారం పనిచేయడంలో తప్పు లేదని ఆయన తేల్చేశారు దీనికి కంపెనీ ఓనర్ల సమాధానం ఏమిటో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి కేటీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి